అమరావతిలో ఇప్పుడు మరో కోణం ఏంటంటే అక్కడ ఒక 900 ఎకరాలు పేదలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ప్రోగ్రెస్ అంతా చేసేస్తున్నారు, ఏదో రకంగా ఇచ్చేయాలి. గతంలో కూడా మొదలెట్టారు, అది కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ ఏక సిఆర్డీఏ చట్టాన్నే సవరించేసి ముందుకు వచ్చేసారు. సో ఎలా చూడొచ్చు, ఓ పక్కన అమరావతిలోనేమో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు, అక్కడికి వచ్చిన ఏమీ సంస్థలు కానీ ఏది దాన్ని ఒక్కదాన్ని కూడా నిలవనివ్వలేదు. దాన్ని ఒకప్పుడు అమరావతి అంటే గుడ్ విల్ ఉన్న ప్రాంతాన్ని కాస్త ఈరోజు అసలు ఇంత కూడా ప్రజలు రేపొద్దున వచ్చే కంపెనీ ప్రతినిధులు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా యాక్సెప్టెన్స్ వచ్చే ప్రాంతంగా లేకుండా చేసేసి నోటికి ఎంత వస్తుందని మాట్లాడేసిన వారు ఈరోజు మళ్ళీ అమరావతిలో 900 ఎకరాల పేదల కోసం కేటాయించి ఏం చేస్తారో, ఈ దానికి ఏంటి అసలు కుట్ర ఏంటి అనుకుంటున్నారు మీరు? కుట్ర ఏంటి, అంత కుట్రే వాళ్ళకేంటంటే దాన్ని ఎలాగైనా సరే అమరావతిని ధ్వంసం చేయాలంటే దాన్ని చేయలేకపోతున్నాడు అతను. ఆ టైం అయిపోయింది, రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెడీ చేసుకుంటారేమో. అంతే మ్యాక్సిమం రోడ్లు కూడా తవ్విచ్చేయడం కారణం అదే, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి మళ్ళీ 2 ఏళ్ళు పట్టాలి ఇదంతా రెడీ చేసుకునేటప్పటికి. ఇవన్నీ కాదండి, మీరు అన్నట్టుగా అమరావతిలో వేరే వాళ్ళకి భూములు కేటాయించాలి ఇళ్ళ స్థలాల కంటే సిఆర్డీఏ చట్టం అడ్డు వచ్చింది కాబట్టి దాన్ని సవరించాడు. కోర్టులో ఉన్నది ఇంకా నేత తీర్పు రాలేదు, ఇవన్నీ జరగవు, వాళ్ళు అనుకున్నది జరగదు. అప్పుడు అదిగో మేము ఇద్దాం అనుకుంటే ఏమనివ్వలేదు అని చెప్పి ఆ ఏడుపులో ఏడవటానికి అంతే. అసలు నీ చిత్తశుద్ధి అంటే ఇప్పుడు నువ్వు ఎంత దుర్మార్గంగా చేసినా ఎంతో కొంత చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు అమరావతి రైతుల మీద కక్ష తీర్చుకో, నీకు వాళ్ళ మీద అకారణమే ద్వేషం, కారణం లేదు దానికి. సరే ద్వేషిస్తున్నారు కదా మీరు, వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి. మీరు వేరే జిల్లాల నుంచి అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఇల్లు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఇవ్వండి. వేరే ప్రాంతాల వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు కదా, ఇల్లు కట్టించేవాడి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇల్లులే లేవు, ఇస్తున్నారు కదా. ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకుంటే ఎవరన్నా మేము అక్కడ ఉండాలనుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. మీరు ఎవడొద్దుంటాడో అసలు ఫస్ట్ అక్కడ కేటాయించిన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఆల్రెడీ కట్టారు కదా. మీరు టిట్కో ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఇళ్ళు ఇవ్వడానికి ఇప్పటి వరకు 3.5 ఏళ్ళు పట్టింది, మీరు దాని గురించి కనీసం ఆలోచన లేదు. అది పాపం వాయిదాలు మీద వాయిదాలు కట్టుకుంటున్నారు, తల్లి కూడెట్టినోడు పింతలకి పట్టు చేరి పెడతాడు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు ఎవరు కూడా వర్రీ అవ్వక్కర్లేదండి, వీళ్ళని ఎవడో నమ్మడం. వీళ్ళ తాలూకు విశ్వసనీయత అంతా పోయింది, వీళ్ళు ఎన్ని వేషాలు నిజంగా మంచి చేద్దాం అనుకున్నా కానీ నమ్మడం ఇంకెవడం ఉంది, ఎందుకంటే అంత దిగజారిపోయారు వీళ్ళు. టిట్కో వీళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉసురు తగలదా వీళ్ళకే, పాపం కదా. ఇప్పుడు క్రూరమైన పాలన ఉంటుంది, దుర్మార్గమైన పాలన ఉంటుంది, అరాచక పాలన ఉంటుంది, ఇది అంతకు మించి చేస్తున్నారు వీళ్ళు. ప్రజల్ని పీడించి కూడా ఏం పాలకుడండి బాబు. అమరావతిలో ఇల్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కట్టించివ్వండి అందంగానే. ఇప్పుడు చంద్రబాబు గారు కట్టించలేదా, మీరు వచ్చి అడదబ్బరు ఇవ్వకుండానే. ఇప్పుడు అమరావతిలో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరికీ అమరావతి నగరం ఏర్పడితే అక్కడ వాళ్ళందరికీ కొంచెం వసతి కల్పించాలనే ఉద్దేశం ఇల్లు కట్టించాడు. అక్కడ కులం మతం ఊరికి దూరంగాను ఇలాంటి మునిగిపోయే ప్రాంతంలో సెంటు భూములు కట్టగాదు, గేటెడ్ కమ్యూనిటీలో కట్టించాడు. పార్కులు, గేట్లు, స్కూళ్ళు, దేవాలయాలు అన్నీ సెట్ చేసి బ్రహ్మాండం కట్టించాడు. ఏ కమర్షియల్ అపార్ట్మెంట్స్కి తీసుకునే విధంగా కట్టించారు, దాన్ని బాడెట్టేశారు. 3 ఏళ్ళ నుంచి మొక్కలు నాచు పట్టేసేలాగా, మొక్కలు మొలిచేసేలాగా ఫేడౌట్ అయిపోయినా చేస్తారు. ఎంత పాపం అనేది తప్పు కదా, నువ్వు ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని ఇలాగ ధ్వంసం చేయడం తప్పు కదా. మళ్ళీ పందులు తిరుగుతున్నాయని కుళ్ళు జోకులు, కుళ్ళు జోకులు వేసుకుంటా. మీరు స్వయంగా మీరు దాన్ని కావాలని చేశారు. ఇది ఇది వాళ్ళు ఏదో అనుకుంటున్నారా, ప్రజలందరూ గమనిస్తున్నారండి, ఇది గమనించకుండా పోలేదు. వీళ్ళ వ్యవహారం ఎలాగుంటుందంటే ఋషికొండను అభివృద్ధి చేస్తాం, వైజాగ్ను అభివృద్ధి చేస్తామంటే మమ్మల్ని చేయనివ్వట్లేదు అన్నారు కదా. ఋషికొండ ఉంది, మీరు అభివృద్ధి చేస్తున్నారు కదా, జనాలు ఇంతకు వెళ్ళినట్లేదు అక్కడ చూడని ఇవ్వడానికి. అదే పోలవరం ప్రాజెక్టు కడుతుంటే బస్సులు వేసి భోజనాలు పెట్టి చూపించారు, చూడండి బాబు మేము ఏం చేస్తున్నామని. అలాగే మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు, మీరు నకిలీ, మీరు నకిలీ. అవును, అంటే మీలో ఏదో లోపం ఉంది. అసలు మీ బుద్ధే వక్రం, వక్ర మార్గాన్ని వెళ్తున్నారు, వినాశనం వైపు నడుస్తున్నారు. మీరు ప్రజలను తీసుకెళ్ళిపోతున్నారు. ఈ 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, కానీ దీని ఎఫెక్టు 10-15 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు. ఈ ఆంధ్రప్రదేశ్కి, విభజిత రాష్ట్రానికి, పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్కి
వీళ్ళ చేసిన ద్రోహం ఇక దాదాపు 20-30 ఏళ్ళు వెనక్కి నెట్టబడి భవిష్యత్తుమే బెంగొచ్చేసి ప్రజలందరికీ బెంగెట్టేసుకున్నారు. ఈ పరిస్థితి తీసుకెళ్ళిన పాపం డెఫినెట్గా కర్మ అనేటువంటిది ఉంటే కనుక ఆ పాపం వాళ్ళకి శాపమై వెంటాడుద్ది. ఇది ప్రకృతి ప్రకారంగా ఆధ్యాత్మిక చంద్రుడు ఉన్నవాడు దేవుణ్ణి నమ్మేవాడికి. మామూలుగా నాస్తికుడు మెటీరియలిస్టులు కూడా ఆలోచించేస్తారు, ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు ఇటువంటి వాడు మనకు పనికిరాడరా బాబు అని ఆలోచిస్తారు. వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు పథకాల లబ్ధిదారులు కూడా ఇతను వద్దనుకుంటారు. ఎందుకంటే ఎదురుకుండా ఇప్పుడు చిన్న పిల్లడు వెళ్తూ ఉంటాడు, చేతి చెంబుడు పాలు పట్టుకెళ్తూ ఉంటాడు, తప్పని చేజారిపోయి కింద పడిపోయినాక పాలు అయ్యో అంటావు అనవా నువ్వు అరే అరే అంటాం కదా. అందుకే మన నెత్తి మీద కొండ బంగారు కొండ పాడుకుండ పగిలిపోతే ఎందుకు ఊరుకుంటారండి ప్రజలు? ఏ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? వీళ్ళు ఎవడో మాట్లాడినాకుండా దుడ్డుగారులు ఇచ్చుకుని నిలబడి ఉన్నారు అక్కడ. వాళ్ళు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు జనం. ఇప్పుడు వీళ్ళు చేసి వేషాలు దుర్మార్గాలు ప్రజల మధ్య పెట్టే చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు, ఇవన్నీ గమనిస్తున్నారు జనం. ఏంట్రా ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఒకళ్ళు ఒకళ్ళు అనుమానించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. నిజంగా నా అంచనా ప్రకారం వాళ్ళ నాయకులు కూడా రుచించట్లేదు ఇది. వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. స్క్రిప్టే కదండి, అంత స్క్రిప్ట్ కూడా ఇప్పుడు ఎవడన్నా బయటకు వచ్చి మాట్లాడే మాటలు కూడా వెనకాల నుంచి మాట్లాడుతున్నారు బలవంతంగా. ఎందుకంటే ఎంతైనా మనిజ్జనం ఎత్తారండి, ఎంత దుర్మార్గుడు క్రూరుడు నీచుడు నికృష్టుడైనా సరే మరీ అంత ఇన్ని అబద్ధాలు ఇంత దుర్మార్గం మాట్లాడాలంటే మాట్లాడలేడు. వాళ్ళకి జరగకపోతే ఏటరా బాబు మనకి. ఇప్పుడు అక్కడ పేద ప్రజలకి అక్కడ ఇళ్ళ స్థలాలు ఇస్తానంటున్నాడు, ఏం చేసుకుంటారు వాళ్ళు అక్కడ? నువ్వు అదంతా శ్మశానం అన్నావు, నువ్వు శ్మశానం చేసి పెట్టేసావు, ఎడారు అన్నావు ఎడారు చేసి పెట్టేసి అక్కడ వాళ్ళకి ఇచ్చి ప్రయోజనం పెట్టి అలాంటి కాడ ఇంతకే ఉండటం వాళ్ళకి వైజాగ్లు ఇయ్యి వైజాగ్లు ఇవ్వు. ఇప్పుడు అక్కడ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నావు కదా, బీచ్ పోటీని కట్టించి ఇచ్చేయాలి పోమంటే నా సేవ నుంచి భీమిలీ దాకా విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు రుషికొండ ఉంది అక్కడ పెద్ద ఇంకొక 50 ఎకరాలు తీసేసుకుని అక్కడ సూపరం పెద్ద కట్టి రాజధానిలో ఇలా స్థలాలు ఇచ్చారని చెప్పు, అక్కడ పెద్దది కట్టించి ఒక నగరమే నిర్మించే చిన్నదే డబుల్ బెడ్రూమ్ల కింద కట్టించేసి అందరికైనా వచ్చేంటారు బాబు రాష్ట్ర మండలి అందరూ అడగని చెప్పు, ఓట్లన్నీ నమోదు చేయించి అక్కడ నీకు ఎత్తరం చూద్దాం అయినా ఇరు. ఎందుకంటే మీ బుద్ధి వక్రం, మీ ఆలోచన విధానం వెనకాల ఏదో ఉందనుకుంటున్నారు, అనుమానిస్తారు ఇంకా మీరు ఏం చేసినా కానీ. ఇప్పుడు మీరు శ్మశానం ఇక్కడ ఏమీ లేదు, ఇది ముంపు ప్రాంతం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి అక్కడ ఎందుకు ఇవ్వటం? అయినా నువ్వేదైనా ఒక 50 ఎకరాలు సేకరించి ఇయ్యి, సెంటు భూములు ఇవ్వడానికి టెంకలు పారేసుకున్నారు వీళ్ళే. మెయిన్ భూమి దొరక ఎక్కడో అక్కడ భూములని ఆ రింగ్ రోడ్ వేయడానికి భూసేకరణ అంటే చేతులు ఎత్తేసారు. ఎకరం భూమి ఇవ్వట్లేదు ఇవ్వడం వీళ్ళకి, వైజాగ్లో ఎవడ ఇవ్వట్లేదు భూమి. ఇక్కడ కావాలి భూమి అంటే భూసేకరణ చేద్దామంటే ఎవడో పని చూసుకోమని చెప్తున్నారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే భవిష్యత్తులో కూడా ఎవడికి ఎవరు, ఇప్పుడు వీళ్ళకి ఎలాగే ఇవ్వట్లేదు. ఇంక చాలా మంచి వాడు వచ్చి దేవుడు పైనుంచి ఇంద్రుడు దిగి ఇంద్ర భవనాలు నిర్మిస్తానంటే కూడా పని చూసుకోవే బాబు ఏమో అంటారు. ఆ పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇంకోటి ఏంటంటే అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తానన్నది, లక్షల ఈమెయిల్స్ పెట్టారు ఇక్కడ ఇవ్వద్దరు బాబు అని. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తానంటే మీరు మీరు అవసరం లేదు దుబ్బేమన్నారు. ఫ్రీగా డిజైన్ చేసి అక్కడ అంతా చేసి పెడతామంటే సింగపూర్ కన్సార్టియం వాళ్ళని కాల్తో తన్నేశారు. ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు కావాలంటున్నారు. అదేటయా మీరు ఇదంతా అవని జరిగింది, అక్కడ ఏం లేదు, ఇక్కడ ఇవ్వద్దని మీరే కదా వద్దన్నారు, మళ్ళీ ఇమ్మంటున్నారేటయా, బుద్ధి లేదా మీకు అని అడిగారు. ఒక తల క్రెట్టుకుంటావు రాజేంద్ర అన్న రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మనం ఏమనాలి వెళ్ళి చెప్పు, ఇప్పుడు ఏమనాలి? ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ప్రజల్లో కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఓ 10% వాళ్ళకి అశుద్ధం మీద ఒక పావుల బిళ్ళ పడితే నాలుగుదో తీసుకుంటారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, వీళ్ళకి మద్దతు ఇస్తారు, మిగతా వాళ్ళు మద్దతు ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి కళ్ళం ముందు సర్వనాశనం అయిపోతుంది, ఒప్పుకోరు. ఇప్పుడు నీకు ఏమి సంబంధం లేకుండా ఇల్లు తగలాడిపోతుంది అనుకో, అయ్యో అని బాధపడతావు కదా నువ్వు. నీకు అవకాశం ఉంటావు చెమ్ముడు నీళ్ళు పోతావు పట్టుకెళ్ళి ఆర్పుదా ఉన్నాయి, నీకేమి సంబంధం లేకపోయినా సరే దారిని పోయి కూడా కూడా ఉన్నాయి. అలాంటిది వాళ్ళ సొంత రాష్ట్రం ఇలా విధ్వంసం అయిపోయి సర్వనాశనం అయిపోతుంది, సొంత ఎందుకు కూరుకుంటాడు ఎవడన్నా?
కొంతమంది ఉంటారు అక్కడ కబక్క నగ్గిబెడ దొరకమో సిగరెట్ అండించుకుందాం అనుకుంటాడు వెళ్ళి ఇల్లు తగలడిపోతున్నప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారు దీనికి జై అంటారు తప్ప ఎవడో కూడా వీళ్ళ కార్యక్రమాలని వీళ్ళు తీసుకునే చర్యల్ని వీళ్ళ జీవుల్ని లేకపోతే వీళ్ళ నిర్ణయాలని ఎవడో సమర్థించడం. నీ అందంగా రా మంచి మ్యాండేట్ ఇచ్చారు శుభ్రంగా పరిపాలించుకోకుండా ఈ గోవా లీడర్ బాబు వాళ్ళ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ టికెట్లు ఇవ్వనంటే అది థ్యాంక్స్ అయ్యే బాబు మాకు వదిలే అని వేరే దారి ఇప్పుడు 70-80 మంది బయట పార్టీలో చూసుకుంటున్నారు వాళ్ళు రానిత్తే అలా వెంటనే కలిగిపోతాయి.